నిన్న జరిగింది కళా వెంకట్రావు అరెస్టు కాదని క్లారిటీ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేవలం పోలీసులు నోటీసులు మాత్రమే ఇచ్చారన్నారు. చంద్రబాబు అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని, కళా వెంకట్రావు అరెస్టు జరగకపోయినా జరిగినట్లు ఎలా మాట్లాడతారు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయంగా పతనమయ్యారని విమర్శించారు సజ్జల. మళ్ళీ చెప్తున్నావు, నిన్న జరిగింది కళా వెంకట్రావు గారిది అరెస్టు కాదు, అరెస్ట్ అన్నందుకు మీరు తప్పు మాట్లాడారు. మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా కూడా మాట్లాడినందుకు ప్రతిపక్ష నాయకుడుగా కాదు, కనీసం ఓ బాధ్యతాయుతమైన సిటిజన్గా పౌరుడుగా కూడా మీరు అర్హత కోల్పోయారని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడారేమో చంద్రబాబు నాయుడు గారు అనేది నాకు అనిపిస్తున్న అంశం. సరిగా డ్యామేజింగ్గా డెరగేటరీగా డీజీపీ ఇంట్లో ఉన్నారా, సీఎం ఇంట్లో ఉన్నారా అనడం, రాజారెడ్డి కాన్స్టిట్యూషను, జగన్ కాన్స్టిట్యూషను, ఐపీసీ జగన్ దా, జేపీసీనా, ఇలాంటి మాటలు మాట్లాడడం అడికట్టు మాటలు. ఎవరు పవన్ కళ్యాణ్ లాంటి గారి వారి అంటే అప్పుడప్పుడు వచ్చే వీళ్ళలాగా ఉండే వాళ్ళకి సరిపోతుందేమో కానీ మీలాగా వృత్తి రాజకీయ నాయకుడుగా 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇది శోభించదు. మీ పతనాన్ని మీరు అదో మీ పతనం ఆల్రెడీ అయిపోయారు, అక్కడే ఉండి కొట్టుకుంటూ మాట్లాడుతున్నారు, పిల్లలు కొట్టుకుంటూనే అనిపించే రకంగా ఉందని చెప్పడానికి కొంచెం బాధగా ఉంది.